हाय व्यूअर्स वेलकम टू सोगश्चूड तर्म मन सोगश्चूड तर्म एर्रगड सुंदर नगर कॉलनी विघ्नेश्वर सिल्क्स मन शोरूम लो श्रावण मासम संदर्भंग डिफरेंट कलेक्शन चूसेद्दाम విఘ్నేశ్వర సిల్క్స్ లో మనకు సారీస్ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు ఉన్నారు హలో అండి ఈ రోజు ఏ వెరైటీస్ చూపిస్తున్నారు పట్టు ఫ్యాన్సీ సారీస్ టు వెరైటీస్ మరి ఫస్ట్ సారీ ఫస్ట్ వచ్చేసి మనకి ఇది పసిడి సిల్క్ అంటారు పట్టు మెటీరియల్ లో పసిడి సిల్క్ ఇది వచ్చేసి మనకి కలర్ కాంబినేషన్ కూడా మనకి డార్క్ గ్రేప్ కలర్ కి బాటిల్ గ్రీన్ కలర్ తో పల్లు ఇస్తారు అన్నమాట టు కలర్స్ కూడా డార్క్ కలర్స్ డార్క్ కలర్స్ ప్లస్ బ్రైట్ గా ఉంటాయి మనకి కలర్ కాంబినేషన్ కూడా ఫస్ట్ మనం పల్లు పార్ట్ చూస్తున్నాం అనుకోండి ఈ డార్క్ గ్రీన్ కలర్ మీద మనకి ఇక్కడంతా కూడా టు మ్యాంగోస్ ని ఒక ఫ్లవర్ లాగా తీసుకొని మిడిల్ లో గ్రీన్ కలర్ తీసుకున్నారు ఇవి ఒక బంచెస్ లాగా బోర్డర్ టు సైడ్స్ కంటిన్యూ చేశారు ఇక్కడ వచ్చేసి మనకి ఆరో మార్క్ టైప్ లో జిగ్జాగ్ లాగా టు సైడ్స్ ఒక చిన్న బోర్డర్ ఇచ్చారు పైపింగ్ బోర్డర్ లాగా మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ట్రీస్ ని డిజైన్ చేశారు ఇక్కడంతా కూడా లీఫ్ పార్ట్ ఫ్లవర్ అంతా కూడా టోటల్ మనకి గోల్డ్ కలర్ జరీ తీసుకొని మిడిల్ పార్ట్ అక్కడక్కడ మనకి గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ తో డిజైన్ చేశారు ఇది మనకి పల్లు పార్ట్ వస్తుంది శారీ అంతా కూడా చూసినట్లయితే మనకి ఈ డార్క్ గ్రేప్ కలర్ కాంబినేషన్ శారీ బోర్డర్స్ కూడా మనకి బ్రైట్ గా ఇచ్చారు కడి బోర్డర్స్ ఇచ్చారు దానికి అవుట్ లైన్ గ్రీన్ కలర్ ఇచ్చారన్నమాట ఈ బోర్డర్ పైన మనకి పికాక్ అనేది రెగ్యులర్ షేప్ లో కాకుండా కొంచెం డిఫరెంట్ గా డిజైన్ చేశారు బాడీ పార్ట్ అంతా టర్నింగ్ లాగా మనకి గ్రీన్ కలర్ తీసుకున్నారు కింద పించం వచ్చేసి గోల్డ్ కలర్ తీసుకున్నారు ఈ బంచెస్ అనేవి మనకి సారీ టూ సైడ్స్ బోర్డర్ కి కూడా కంటిన్యూ అవుతాయి గోల్డ్ బోర్డర్ మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ఈ గ్రేప్ కలర్ కి పైన మనకి బోర్డర్ లో ఏదైతే కలర్ చూసామో ఆ కలర్ ని కంటిన్యూ చేస్తూ ఎక్స్ట్రాగా మనకి ఈ బాడీ పార్ట్ గ్రీన్ కలర్ బదులు మనకి ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్ తీసుకున్నారు మస్టర్డ్ ఎల్లో టోటల్ సారీ అంతా కూడా మనకి ఇలాగే పికాక్స్ అనేవి కంటిన్యూ అవుతాయి ఈ సారీకి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మనకి డార్క్ గ్రీన్ కలర్ ఉంటుంది దీంట్లో కూడా మనకి ఏంటంటే కలర్ చాయిస్ అనేది ఉంటుంది అన్నమాట ఈ టైప్ ఆఫ్ డిజైన్ ఈ డిజైన్ లో కలర్ చాయిస్ ఉంటుంది పల్లు కూడా మనకి ఏంటంటే సేమ్ గ్రీన్ ఇచ్చారు కాబట్టి బ్లౌజ్ ప్లెయిన్ గ్రీన్ ఇచ్చి బోర్డర్ కి డిజైన్ అనేది మిస్ చేసి ప్లెయిన్ కడి బోర్డర్స్ ఇచ్చారు అంటే మనం ఏదైనా వర్క్ చేయించుకోవడానికి ప్యాటర్న్ కి కూడా ఈ బోర్డర్ మీద బాగుంటుంది అన్నమాట ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది ఇది వచ్చేసి 5850 పడుతుంది 5850 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం నెక్స్ట్ సారీ వచ్చేసి మనకి ఇది ఆవిష్కార్ పట్టులో అన్నమాట కలర్ డిఫరెంట్ ఉంది అవునండి మనకి ఏంటంటే రాయల్ బ్లూ అండ్ నావీ బ్లూ మిక్స్ ఉంటుంది బ్రైడల్ కి వేర్ కి చాలా బాగుంటుంది అన్నమాట ఈ టైప్ సారీ ఇది ఫస్ట్ మనం పల్లు పార్ట్ చూసినట్లయితే ఒక హాఫ్ మీటర్ దాకా మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ తో పల్లు తీసుకున్నారు ఇక్కడ వచ్చేసి మనకి క్రాస్ లైన్స్ ఇచ్చారు టూ సైడ్స్ ఆరో మార్క్ లాగా ఒక బోర్డర్ లాగా డిజైన్ ఇచ్చారు టూ సైడ్స్ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి టిష్యూ తీసుకున్నారు టిష్యూ పైన అంతా కూడా మనకి ఒక ట్రీ మీద మనకి స్టాండింగ్ పొజిషన్ లో ఒక పికాక్ ని డిజైన్ చేశారు అది కూడా మనకి ఈ పికాక్ పింఛం మొత్తం కూడా బ్లూ కలర్ శారీ బేస్ కలర్ థ్రెడ్ వర్క్ తీసుకున్నారు బాడీ పార్ట్ వచ్చేసి పింక్ కలర్ థ్రెడ్ వర్క్ యూజ్ చేశారు ఇది పల్లు పార్ట్ లో డిజైన్ ఉంటుంది ఇది కూడా మనకి పల్లులోనే ఇచ్చారనమాట ఇది వచ్చేసి మనకి హంసల్ టైప్ లో డిజైన్ చేశారు ఇక్కడ వచ్చేసి మనకి మొత్తం లీఫ్ పార్ట్ అంతా కూడా ఏంటంటే గోల్డ్ కలర్ తీసుకున్నారు ఈ బడ్స్ వచ్చేసరికి మనకి ఏంటంటే ఆరెంజ్ కలర్ థ్రెడ్ వర్క్ గోల్డ్ కలర్ ఇచ్చారు మిడిల్ లో సిల్వర్ కలర్ మనకి డిజైన్ చేశారనమాట శారీ అంతా కూడా మనకి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ శారీ వస్తుంది పైన బోర్డర్ వచ్చేసరికి మనకి కడీ బోర్డర్ ఇచ్చారనమాట ఈ కడీ బోర్డర్ శారీ టూ సైడ్స్ ఉంటుంది ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ఈ బ్లూ కలర్ పైన మనకి పింఛం షేప్ లో ఉండేటట్టు తీసుకొని దాని లోపల లీఫ్ వర్క్ ఇచ్చారు దాని లోపల ఈనెల్ టైప్ లో ఇదంతా కూడా దగ్గర దగ్గరగా మనకి బ్రోకర్ స్టైల్ లో ఉంటుంది ఇదేంటంటే మనకి మ్యారేజ్ పర్పస్ కి చాలా బాగుంటుంది అన్నమాట కింద బోర్డర్ మనకి డిజైనర్ అండి స్కర్ట్ బోర్డర్ పట్టులో మనకి ఇలా స్కర్ట్ బోర్డర్ అనేది చాలా ఫ్యాషన్ ఈ గ్రీన్ కలర్ పైన అంతా కూడా మనకి పళ్ళు ఎండింగ్ లో ఏదైతే డిజైన్ చూసామో స్టార్టింగ్ లో ఆ బర్డ్స్ ని మనకి ఇక్కడ పికాక్ షేప్ తీసుకున్నారు టోటల్ గా పింక్ కలర్ థ్రెడ్ వర్క్ పికాక్ ఇక్కడ మనకి హంస టైప్ లో సిల్వర్ కలర్ ఇచ్చారు మళ్ళీ బ్లూ కలర్ పికాక్ ఇచ్చారు త్రీ కలర్స్ వేరియేషన్ తో మనకి బర్డ్స్ డిజైన్ వచ్చింది క్రీపర్ మొత్తం కూడా గోల్డ్ కలర్ టోటల్ సారీ అంతా కూడా మనకి ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది అన్నమాట బ్లౌజ్ ఎలా వచ్చిందండి బ్లౌజ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఓకే పల్లు గ్రీన్ ఉంది కాబట్టి గ్రీన్ కలర్ కాంబినేషన్ తోని టోటల్ గా మనకి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు టూ సైడ్స్ కూడా మనకి కడ్డీ బోర్డర్ అనేది కామన్ గా వచ్చింది కంటిన్యూ చేశారు అన్నమాట సారీలు ఎలా ఉందో అలాగే వచ్చింది ఈ సారీ ఇది వచ్చేసి 9200 పడుతుంది ఈ బ్రైడల్ కలెక్షన్ సారీ వచ్చేసి 9200 రూపీస్ కి అవైలబుల్ ఉంది నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం
ఇది వచ్చేసి మనకి కళాక్షేత్ర పట్టులో వస్తుంది లైట్ కలర్ ఇది వచ్చేసి మనకి క్రీమ్ అండ్ ఆనియన్ పింక్ షేడ్ వస్తుంది మనకి టూ కలర్స్ కూడా ఏంటంటే లైట్ కలర్స్ కాబట్టి నైట్ టైం రిసెప్షన్స్ కి ఆ టైప్ పార్టీ వేర్ కి చాలా బాగుంటుంది అన్నమాట ఇది పళ్ళు పాట్ చూసినట్లయితే మనకి ఒక హాఫ్ మీటర్ పళ్ళు కూడా లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు ఇక్కడంతా కూడా మనకి గోల్డ్ కలర్ జరీతోనే డిజైన్ ఇచ్చి మిడిల్ లో మనకి గ్రీన్ కలర్ తో లీఫ్ అక్కడక్కడ మనకి డిజైన్ ఇచ్చారనమాట ఇక్కడ వచ్చేసి మనకి డ్రాప్ డిజైన్ లోపల లీఫ్ ఇచ్చారు అది కూడా బేబీ పింక్ కలర్ కాంబినేషన్ అవుట్ లైన్ అంతా కూడా గోల్డ్ కలర్ ఉంటుంది ఇది మనకి పళ్ళు పాటు శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ఈ లైట్ క్రీమ్ కలర్ కాంబినేషన్ పైన బోర్డర్స్ కూడా మనకి కడీ బోర్డర్ ఇచ్చి పైన కాంట్రాస్ట్ ఆనియన్ పింక్ పైపింగ్ ఇచ్చారు ఈ కడీ బోర్డర్ పైన మనకి ఇది ఒక ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు టోటల్ పెటల్స్ అంతా కూడా గోల్డ్ కలర్ కింద లీఫ్ పార్ట్ రెడ్ మనకి పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తీసుకున్నారు ఈ బోర్డర్ అనేది టూ సైడ్స్ ఉంటుంది ప్లస్ ఈ బుటీస్ అనేవి కూడా టూ సైడ్స్ కంటిన్యూ చేస్తారు బోర్డర్ లో ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే అంటే బోర్డర్ లో చూసిన బుటీస్ ని సేమ్ బుటీస్ ని కంటిన్యూ చేస్తూ ఎక్స్ట్రాగా మనకి ఇక్కడ గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ బుటీన్ అనేది యాడ్ చేశారనమాట అంటే టోటల్ శారీలో మనకి గోల్డ్ కలర్ కాకుండా టూ కలర్ థ్రెడ్స్ అనేది తీసుకున్నారు టూ కలర్స్ తో వేరియేషన్ టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే దగ్గర దగ్గరగా డిజైన్ ఉంటుంది కానీ కలర్ కాంబినేషన్ బాగుందండి లైట్ కలర్ కదా ప్లెజెంట్ గా కనిపిస్తుంది ఈ శారీ బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ అండి డబుల్ షేడ్ అంటే ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది బోర్డర్ చూసినట్లయితే కడీ బోర్డర్ బిగ్ సైజ్ లోనే ఇచ్చారు హ్యాండ్స్ కూడా ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి 5,850 పడుతుంది 5,850 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం నెక్స్ట్ సారీ వచ్చేసి మనకి ఇక్కత్ అండి ఇక్కత్ పట్టు పళ్ళు వచ్చేసరికి మనకి కడీ పళ్ళు తీసుకున్నారు దానిపైన క్రాస్ లైన్స్ ఇచ్చారు టూ సైడ్స్ బ్లాక్ కలర్ ఇచ్చి మనకి బాక్సెస్ లాగా జరీతో ఉంటుంది అనమాట ఇది మనకి పళ్ళు వస్తుంది సారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ఆరెంజ్ కలర్ ఇక్కత్ సారీ అండి పైన బోర్డర్స్ కూడా మనకి అంతే కాంట్రాస్ట్ గా ఇచ్చారు ఇక్కడ బ్లాక్ కలర్ అవుట్ లైన్ ఇచ్చారు మిడిల్ లో గోల్డ్ కలర్ ఇచ్చారు ఈ బ్లాక్ కలర్ అవుట్ లైన్ కి ఇక్కత్ డిజైన్ మనకి వైట్ కలర్ కాంబినేషన్ టెంపుల్ డిజైన్ మిడిల్ పార్ట్ అంతా ఆరెంజ్ కలర్ పైన అంతా కూడా మనకి గోల్డ్ కలర్ జరీతో క్రాస్ లైన్స్ ఉంటుంది మెయిన్ ఈ శారీకి స్కర్ట్ బోర్డర్ ఇచ్చారు డిజైనర్ బోర్డర్ దీని పైన అంతా కూడా టోటల్ గా మనకి ఇక్కత్ డిజైన్ ఉంటుంది ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి బ్లాక్ మిడిల్ లో గోల్డ్ అనేది పైన కూడా చూసిన బోర్డర్ అనమాట ఇక్కడ మొత్తం బ్లాక్ అండ్ గోల్డ్ టిష్యూ తీసుకున్నారు ఈ టెంపుల్ లో మనకి ఆరెంజ్ అండ్ వైట్ యాడ్ చేశారనమాట ఇక్కడంతా కూడా ఇక్కత్ డిజైన్ అంతా కూడా ఒక బట్రీ బంజెస్ లాగా మనకి క్రీమ్ గ్రీన్ ఆరెంజ్ ఈ త్రీ కలర్ ని యాడ్ చేసి మనకి డిజైన్ చేశారు టోటల్ పళ్ళు తర్వాత స్టార్ట్ చేసే శారీ అండ్ వర్క్ కూడా మనకి ఈ ఇక్కత్ డిజైన్ తో స్కర్ట్ బోర్డర్ అనేది కంటిన్యూ చేశారు ఈ సారీకి ఏ కలర్ బ్లౌజ్ వచ్చిందో చూద్దాం బ్లాక్ వస్తుంది మనకి గోల్డ్ కలర్ లైన్స్ జరీ లైన్స్ ఇచ్చారు అనమాట బోర్డర్ అనేది టిష్యూ బోర్డర్ ఇచ్చారు దానిపైన డిజైన్ అనేది మిస్ చేసి ప్లెయిన్ టిష్యూ బోర్డర్ ఇచ్చారు ఈ సారీ కాస్ట్ 7,400 పడుతుంది నెక్స్ట్ సారీ ఇది ఇక్కత్ కోట అండి ప్యూర్ ఇక్కత్ కోట వస్తుంది మనకి అంటే మనకి ప్యూర్ జరీ కోట ఎలాగో ఇక్కత్ కోటలో కూడా మనకి డిజైన్ వస్తుంది అనమాట ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట్ అనమాట పళ్ళులో చూస్తున్నట్లయితే మనకి ఒక రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ మిడిల్ పార్ట్ అంతా కూడా టిష్యూ తీసుకుని మనకి ఇక్కడ స్ట్రోక్స్ లాగా డిజైన్ కడీ లైన్ ఇచ్చారు సన్న లైన్స్ ఒక 5 లైన్స్ సేమ్ టూ సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు శారీ అంతా కూడా మనకి ఏంటంటే రెడ్ కలర్ అనమాట డార్క్ మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు బోర్డర్స్ కూడా మనకి చూస్తున్నట్లయితే ఇక్కడ వచ్చేసి మనకి రాయల్ బ్లూ కలర్ పైపింగ్ ఇచ్చారు గోల్డ్ కలర్ టిష్యూ ఇక్కడ వచ్చేసి మనకి పర్పుల్ అలాగే బ్లూ మిక్స్ ఉన్నటువంటి లైన్స్ తీసుకున్నారు మనకి ఈ బోర్డర్ అనేది టూ సైడ్స్ కంటిన్యూ అవుతుంది ఈ మిడిల్ పార్ట్ అనేది కోటా మెటీరియల్ మనకి పట్టు మిక్స్ ఉంటుంది అనమాట కోటాకి టోటల్ గా దానిపైన మనకి చిన్న చిన్న బర్డ్స్ ని డిజైన్ చేశారు సింగిల్ బర్డ్స్ ని మనకి డిజైన్ చేశారు అది కూడా టూ కలర్ కాంబినేషన్ క్రీమ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్స్ తో టోటల్ శారీ అంతా కూడా మనకి దగ్గర దగ్గరగా డిజైన్ చేశారు డిఫరెంట్ గా ఉందండి దీంట్లో డిజైన్ అంటే మనకి ఇది ఒక కొత్త ప్యాటర్న్ అనమాట ఇక్కత్ కోట అంటే మనకి ప్యూర్ లో ఇది ఒక కొత్త ప్యాటర్న్ వస్తుంది బ్లౌజ్ ఏదంటే మనకి పళ్ళు రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇచ్చారు కాబట్టి బ్లౌజ్ మనకి సేమ్ రాయల్ బ్లూ ఇచ్చారు హ్యాండ్స్ కూడా సేమ్ వస్తుంది సారీలో ఎలా అయితే మనకి బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ ని ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు కలర్ కాంబినేషన్ మాత్రం రెడ్ కలర్ అండ్ బ్లూ కలర్ మిక్స్ ఉంటుంది అనమాట అంటే టూ కలర్స్ కాంబినేషన్ తో మనకి టోటల్ శారీ అంతా కూడా డిజైనింగ్ వచ్చింది ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి 9,200 పడుతుంది 9,200 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం ఇప్పటిదాకా మనం పట్టు చూసాం కదా ఇది
ఇది మనకి డిజైనర్ సారీ ఇది వచ్చేసి మనకి బెనారస్ జార్జెట్ సారీ ఓకే ఇది మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ పల్లు చూస్తున్నట్లయితే టోటల్ గా మనకి గోల్డ్ కలర్ తీసుకొని దాని మీద మనకి కొంచెం క్రీపర్స్ లాగా ఏంటంటే బ్లాక్ కలర్ కనిపించేటట్లు డిజైన్ ఇచ్చారు ఇక్కడ వచ్చేసి మనకి కొంచెం టెంపుల్ టైప్ లో టు సైడ్స్ బోర్డర్ ఇచ్చారు ఈ చిన్న పల్లు అయినా కూడా బ్రైట్ గా తీసుకున్నారు అంటే కలర్ కాంబినేషన్ అనేది కాంట్రాస్ట్ ఉంటుంది సారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన బోర్డర్ వచ్చేసరికి మనకి టెంపుల్ టైప్ బోర్డర్స్ ఇచ్చారు ఇక్కడ జిగ్జాగ్ లాగా ఇచ్చేసి డాట్స్ టైప్ లో ఒక బోర్డర్ ఇచ్చారు ఈ బోర్డర్ మనకి షోల్డర్ పార్ట్ ఉంటుంది సారీ అంతా కూడా మనకి బ్లాక్ కలర్ మీద మనకి మొత్తం మ్యాంగో డిజైన్ ఇచ్చారు అంటే మనకి ప్లెయిన్ మ్యాంగో ఇవ్వకుండా మ్యాంగో లోపల కొంచెం జిగ్జాగ్ లాగా బ్లాక్ కనిపించేటట్లు గోల్డ్ కలర్ మ్యాంగోని తీసుకున్నారు టోటల్ సారీ అంతా కూడా మనకి ఇంతే దగ్గర దగ్గరగా మ్యాంగోస్ అనేవి కంటిన్యూ అవుతాయి కింద బోర్డర్ వేరియేషన్ ఉంది కదా కింద బోర్డర్ వచ్చేసరికి మనకి ప్రింట్ స్టైల్లో ఇచ్చారన్నమాట ఈ బోర్డర్ మనకి టెంపుల్ బోర్డర్ ఇచ్చారు పైన చూసిన బోర్డర్ని కంటిన్యూ చేస్తే ఈ మిడిల్ పార్ట్ అనేది మనకి రెడ్ అండ్ బ్లాక్ తో మనకి లైన్స్ వైజ్ గా మనకి బాక్స్ టైప్ లో ఇచ్చారు షేడెడ్ లాగా వస్తుంది బోర్డర్ ఫుల్ ఫాలింగ్ మెటీరియల్ టోటల్ సారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది కలర్ కాంబినేషన్ బాగుందండి రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ ఈ కలర్ కి బ్లౌజ్ బ్లాక్ కలర్ ప్లెయిన్ ఇచ్చేసి సేమ్ మనకి డిజైన్ మిస్ చేసి మిగిలిన పార్ట్ అంతా కూడా యాజ్ ఇట్ ఇస్ గా కంటిన్యూ చేశారండి ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి 2100 పడుతుంది దీంట్లో కలర్ చాయిస్ ఉందండి కలర్స్ ఉండవు అంటే ఇదే బ్లాక్ కాకపోయినా డిఫరెంట్ కలర్స్ అనేవి డిఫరెంట్ డిజైన్ అనేది ఉంటుంది 2200 ఈ సారీ కాస్ట్ వచ్చేసి 2200 రూపీస్ కి అవైలబుల్ ఉంది టోటల్ గా ఫాలింగ్ మెటీరియల్ అండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం నెక్స్ట్ సారీ డిజైనర్ సారీ షేడెడ్ సారీ షేడెడ్ లో ఓకే షిఫాన్ ఫ్యాబ్రిక్ అండి షిఫాన్ ఓకే ఇది వచ్చేసి మనకి ఫస్ట్ బోర్డర్స్ చూస్తున్నట్లయితే మనకి ఇక్కడ బీట్స్ బోర్డర్ తీసుకున్నారు టోటల్ గా గోల్డ్ కలర్ కాంబినేషన్ రాయల్ బ్లూ కలర్ బోర్డర్ కూడా ఉంటుంది ఈ కింద వచ్చేసి గోల్డ్ కలర్ మనకి ఎంబోజ్ అవుతున్నట్లు ఉండే డిజైన్ తీసుకున్నారు అన్నమాట ఈ బోర్డర్ మనకి సారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది కింద బోర్డర్ అనేది మనకి కొంచెం డిజైనర్ గా చేశారు ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ రా సిల్క్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేశారు చిన్న బోర్డర్ బోర్డర్ దానిపైన మనకి గోల్డ్ కలర్ నెట్ తీసుకొని క్రీపర్ డిజైన్ వస్తుంది టోటల్ గా మనకి గోల్డ్ కలర్ జరీతో బిగ్ సైజ్ ఫ్లవర్స్ అలాగే స్మాల్ సైజ్ ఫ్లవర్స్ తో క్రీపర్ డిజైన్ వస్తుంది శారీ అంతా కూడా మనకి ఇదే బోర్డర్ ఉంటుంది దానిపైన మనకి షేడ్ చూసినట్లయితే రాయల్ బ్లూ కలర్ షేడ్ వస్తుంది అన్నమాట దానిపైన మనకి లైట్ సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది దీనిపైన మనం చూసినట్లయితే బుటీస్ ఇచ్చారు గోల్డ్ కలర్ కాంబినేషన్ లో చిన్న చిన్న బుటీస్ ఇచ్చారు అన్నమాట టోటల్ గా శారీ అంతా కూడా మనకి ఫ్రిల్ పార్ట్ లో చూసినట్లయితే ఆ బుటీస్ అనేవి హాఫ్ వరకు స్కర్ట్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది మనకి ఓకే సేమ్ బుటీసే ఆల్ ఓవర్ శారీ అంతా కూడా కంటిన్యూ చేశారు 2.5 మీటర్ షోల్డర్ పార్ట్ అంతా కూడా పైన పార్ట్ లో కూడా కవర్ అయ్యే విధంగా చిన్న చిన్న బుటీస్ ఇచ్చారు ఆ తర్వాత వచ్చేసి ఓన్లీ కుచిల పార్ట్ లో మాత్రమే పైకి కనిపించే ప్లేస్ లో మాత్రమే మనకి బుటీస్ అనేది డిజైన్ చేశారు బ్లౌజ్ ఎలా ఇచ్చారు బ్లౌజ్ వచ్చేసి మనకి సేమ్ అండి రన్నింగ్ వస్తుంది అంటే ఆ బోర్డర్ అనేది మిస్ చేసేసి గోల్డ్ కలర్ నెటెడ్ బోర్డర్ మిస్ చేసి మిగిలిన పార్ట్ యాజ్ ఇట్ ఇస్ గా ఇచ్చేసారు ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 2850 పడుతుంది 2850 రూపీస్ కి ఈ కలర్ఫుల్ సారీ అవైలబుల్ ఉంది నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం నెక్స్ట్ సారీ వచ్చేసి మనకి ఇది షిమ్మర్ బ్రాసో డిజైన్ అన్నమాట షిమ్మర్ బ్రాసో డిజైనర్ సారీ లంగావోని టైప్ ఆఫ్ సారీ కానీ వర్క్ చూస్తేనేమో చాలా హెవీగా అనిపిస్తుంది బోర్డర్స్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది అంటే లైట్ వెయిట్ బోర్డర్స్ యూస్ చేశారు ఇక్కడ ఇప్పుడు వచ్చేసి మనకి ఏంటంటే కట్ వర్క్ తీసుకున్నారు టోటల్ గా గోల్డ్ కలర్ జరీతో మనకి కట్ వర్క్ తీసుకొని దానిపైన డ్రాప్ డిజైన్ లాగా టూ సైడ్స్ ఇచ్చి పిటాయి వర్క్ అవుట్ లైన్ మిడిల్ లో స్టోన్స్ ఇచ్చారన్నమాట ఈ బోర్డర్ ని మనకి ఈ మెటీరియల్ కి జాయింట్ చేసి 3 సైడ్స్ కంటిన్యూ చేశారు ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఎల్లో కలర్ కాంబినేషన్ ఉంటుంది ఎల్లో కలర్ మీద మనకి గోల్డ్ కలర్ టిష్యూ మిక్స్ ఉంటుంది అన్నమాట ఆ టిష్యూ పైన అంతా కూడా మనకి బ్రాసో డిజైన్ ఇచ్చారు అది మనకి ఒక ఫ్లవర్ షేప్ లో బ్రాసో డిజైన్ అంటే కాంట్రాస్ట్ కాకుండా శారీ కలర్ కాంబినేషన్ తోనే బ్రాసో డిజైన్ తీసుకున్నారు టోటల్ 2.5 మీటర్ వరకు మనకి లంగావని స్టైల్ లంగావని స్టైల్ 2.5 మీటర్స్ తర్వాత మనకి బ్రాసో టైప్ ఆఫ్ డిజైన్ ఏ కానీ మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్ అంటే లైట్ క్రీమ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారన్నమాట దానిపైన మనకి స్మాల్ డిజైన్ అంటే పళ్ళులో ఏదైతే మనం బ్రాసో డిజైన్ చూసామో అదే డిజైన్ ని మనకి క్రీమ్ కలర్ కాంబినేషన్ లో చిన్న చిన్న బుటీస్ గా డిజైన్ చేశారు లోపల కుందన్ టైప్ లో మనకి ఒక చిన్న డాట్ కూడా గోల్డ్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు కింద బోర్డర్ అనేది మనకి సేమ్ కట్ వర్క్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది ఓకే ఇలా ఉంటుందండి కుచిల పార్ట్ మొత్తం కూడా సేమ్ ఇలా వస్తుంది ఈ సారీకి ఏ కలర్ బ్లౌజ్ వచ్చిందో చూద్దాము బ్లౌజ్ గోల్డ్ కలర్ వస్తుంది గోల్డ్ కలర్ అంటే ఇక్కడ మనకి షోల్డర్ పార్ట్ లో ఎల్లో కలర్ వచ్చింది షిమ్మర్ మిక్స్ తో మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్ తోనే సన్నటి డాట్స్ ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ తీసుకున్నారు సేమ్ సారీలో ఏదైతే మనకి బోర్డర్ ఇచ్చారో కట్ వర్క్ టైప్ ఆఫ్ బోర్డర్ అదే బోర్డర్ ని మనకి హ్యాండ్స్ పార్ట్ లో కంటిన్యూ చేశారు ఈ సారీ కాస్ట్ 3650 రూపీస్ కి ఈ కలర్ఫుల్ సారీ అవైలబుల్ ఉంది నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం నెక్స్ట్ సారీ వచ్చేసి మనకి ఇది క్రేప్ అన్నమాట
ఫ్యాబ్రిక్ వచ్చేసరికి క్రేప్ క్రేప్ కి మనకి షిమ్మర్ మిక్స్ ఉంటుంది బోర్డర్స్ లో కూడా డిఫరెన్స్ అనేది ఉంది ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకి క్రీమ్ కలర్ టిష్యూ తీసుకుని దానిపైన మల్టీ కలర్ కాంబినేషన్ లో ప్రింట్ ఇచ్చారు ప్రింటెడ్ బోర్డర్ ఒకటి కింద వచ్చేసి టోటల్ గా మనకి పిటాయి వర్క్ తో ఫ్లవర్ అండ్ స్టోన్ తో మనకి బోర్డర్ ఇచ్చారు ఈ బోర్డర్ మనకి సారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది అంటే స్టోన్ వర్క్ అంటే ఎంబ్రాయిడరీ వర్క్ ఉన్నటువంటి బోర్డర్ ఒకటి వచ్చింది స్టోన్ విత్ స్టోన్స్ తో ఇంకొకటి వచ్చేసరికి ప్రింటెడ్ టైప్ ఆఫ్ బోర్డర్ కలర్ఫుల్ గా ఇచ్చారు మనకి టిష్యూ ఉంటుంది కాబట్టి చాలా లుక్ ఉంటుంది డే టైం కానీ నైట్ టైం కానీ ఫుల్ సారీ ఇట్లాగే ఉంటుంది ఇదే కంటిన్యూ అవుతుంది దీనికి వచ్చేసి మనకి ఏంటంటే సారీ ప్లెయిన్ ఇచ్చారు కాబట్టి బ్లౌజెస్ 2 బ్లౌజెస్ ఇస్తారండి ఫ్యాబ్రిక్ ని మనకి బ్లౌజ్ పార్ట్ కింద ఇచ్చారు ప్లస్ ఇంకొక బోర్డర్ ఉంది కదండి కుందన్ వర్క్ విత్ టై వర్క్ తో సేమ్ అదే బోర్డర్ ని మనకి ఇక్కడ హ్యాండ్స్ కి ఇచ్చారు ఇక్కడ కూడా మనకి బెల్ట్ పార్ట్ లాగా నడుం దగ్గర ఇచ్చారన్నమాట టోటల్ గా మనకి బ్లౌజ్ కి 2 సైడ్స్ కూడా సేమ్ ఫ్యాబ్రిక్ యూస్ చేశారు పింక్ కలర్ గోట్ వర్క్ ఇచ్చారు సారీ మెయిన్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ తో గోట్ వర్క్ ఇచ్చారు ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి 3800 పడుతుంది కలర్స్ ఉన్నాయండి ఉంటాయండి అన్ని కూడా మనకి లైట్ కలర్ కాంబినేషన్ ఇప్పుడు లైట్ బ్లూ కి టిష్యూ క్రీమ్ కలర్ కి టిష్యూ ఈ కలర్ కాంబినేషన్స్ నెక్స్ట్ సారీ వచ్చేసి ఇది మనకి కోట జైపూర్ కోట బ్లూ కలర్ జైపూర్ కోట డార్క్ బ్రింజాల్ కలర్ ఓకే గోల్డ్ కలర్ టిష్యూ పళ్ళు తీసుకున్నారు జస్ట్ పళ్ళు ఎండింగ్ లో మనకి హ్యాంగ్ అయ్యే పార్ట్ లో వస్తుంది పైన మనం శారీ అంతా కూడా చూస్తున్నట్లయితే కడే బోర్డర్ స్మాల్ బోర్డర్ తీసుకున్నారు మనకి షోల్డర్ పైన బ్రింజాల్ కలర్ కాంబినేషన్ లో అవుట్ లైన్ ఇచ్చారు ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి మ్యాంగోస్ డిజైన్ ఉంటుంది ఈ మ్యాంగోస్ కూడా మనకి గోల్డ్ కలర్ తీసుకున్నారు దాని లోపలంతా కూడా పర్పుల్ మనకి ఈ కలర్ కనిపించేటట్లు డాట్స్ డిజైన్ చేశారు అనమాట ఈ మ్యాంగోస్ అనేవి మనకి దగ్గర దగ్గరగా శారీ అంతా కూడా మొత్తం ఉంటుంది మెయిన్ ఈ శారీకి కింద బోర్డర్ వచ్చేసరికి మనకి కిందంతా బిగ్ సైజ్ కడే బోర్డర్ ఇచ్చారు మనకి దీనికి స్కర్ట్ బోర్డర్ లాగా మనకి డిజైన్ చేశారు ఇది కూడా ఏంటంటే పైన ఏవైతే మనకి మ్యాంగోస్ చూసామో ఆ మ్యాంగోస్ ని మనకి 4 లైన్ ఇచ్చారు తర్వాత థ్రెడ్ వర్క్ సారీ బేస్ కలర్ థ్రెడ్ వర్క్ ని ఒక క్రీపర్ ని ఇచ్చారు ఆల్టర్నేటివ్ గా మనకి స్కర్ట్ బోర్డర్ లాగా టోటల్ సారీ అంతా కూడా మనకి కంటిన్యూ అవుతుంది అన్నమాట ఓకే ఫ్రిల్ పార్ట్ లో మనకి ఆ బోర్డర్ మాత్రమే ఇచ్చేసి ఆ పైన మ్యాంగోస్ అనేవి మిస్ చేశారు చిన్న చిన్న బుటీ మ్యాంగోస్ ని మిస్ చేసి ప్లెయిన్ ఇచ్చారు అన్నమాట కింద మాత్రం డిజైనర్ బోర్డర్ అనేది యాజ్ ఇస్ గా కంటిన్యూ అవుతుంది ఈ సారీకి బ్లౌజ్ చూద్దాము బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది మనకి సారీ కలర్ కాంబినేషన్ బోర్డర్ కూడా సేమ్ గోల్డ్ కలర్ బ్లౌజ్ వేసుకోవచ్చు దీనికి గోల్డ్ కలర్ తో ఏదైనా వర్క్ గానీ లేకపోతే ప్యాచెస్ గానీ గోట్ వర్క్ గానీ చేయించుకుంటే ఇంకా కొంచెం వేరియేషన్ అనేది తెలుస్తుంది అన్నమాట ఈ సారీ కాస్ట్ అండి ఇది వచ్చేసి మనకి 2100 పడుతుంది కలర్ చాయిస్ ఉందా ఉంటుంది దీంట్లో మనకి కలర్ చాయిస్ కూడా అవైలబుల్ ఉంది ఈ సారీ కాస్ట్ వచ్చేసి 2100 రూపీస్ నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం నెక్స్ట్ సారీ వచ్చేసి మనకి గ్రే కలర్ సారీ అన్నమాట ఓకే చందేరిలోనే ఫ్యాన్సీ సారీ ఓకే చందేరి ఫ్యాబ్రిక్ లోనే ఫ్యాన్సీ లుక్ టోటల్ సారీ అంతా కూడా మనకి 2 కలర్స్ వేరియేషన్ ఉంటుందండి ఇక్కడ మనకి గ్రే అండ్ బ్లాక్ కలర్ ఇచ్చారు అలాగే పళ్ళు చూసినట్లయితే బ్యాక్గ్రౌండ్ అంతా కూడా టోటల్ బ్లాక్ కలర్ తీసుకుని చిన్న చిన్న మ్యాంగోస్ ని పింక్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ తో డిజైన్ చేసి లోపల మళ్ళా గోల్డ్ కలర్ కాంబినేషన్ తో ఒక క్యూట్ గా ఉన్నటువంటి మ్యాంగోని కూడా ఇచ్చారు ఇది మిడిల్ పార్ట్ అండి ఎడ్జెస్ లో చూసినట్లయితే 2 సైడ్స్ కూడా మనకి సర్కిల్స్ టైప్ ఆఫ్ డిజైన్ లైన్స్ లాగా తీసుకుని మళ్ళీ ఒక టర్నింగ్ క్రీపర్ కూడా ఇచ్చారు ఈ టర్నింగ్ క్రీపర్ బోర్డర్ అనేది మనకి ఈ పళ్ళుకి 4 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది టోటల్ సారీ ఎలా ఉందో చూద్దాం పళ్ళులో పింక్ కలర్ అనేది యాడ్ చేశారు కాబట్టి పైన మనకి పింక్ కలర్ తో ఒక చిన్న గోట్ వర్క్ స్టైల్ తీసుకున్నారు దాని కింద వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ తో కడ్డీ బోర్డర్ వచ్చింది ఆ కడ్డీ బోర్డర్ లో కూడా మనకి బ్లాక్ కలర్ లైన్స్ అన్నమాట అంటే ఇక్కడ శారీలో బ్లాక్ కలర్ లైన్స్ వచ్చాయి కదా ఈ లైన్స్ అనేది మనకి పై వరకు కంటిన్యూ అవడం వలన ఇక్కడ కూడా మనకి లైన్స్ టైప్ ఆఫ్ బోర్డర్ అనేది కనిపిస్తుంది ఇక్కడ స్మాల్ బోర్డర్ ఏదైతే చూస్తున్నామో మనం పైన బోర్డర్ లో ఇదే బోర్డర్ యాజ్ ఇట్ ఇస్ గా సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు అలాగే మిడిల్ పార్ట్ మొత్తం కూడా బ్లాక్ అండ్ గ్రే కలర్ తో బ్యాక్గ్రౌండ్ లోనే మనకి లైన్స్ ఇచ్చారు ఆ లైన్స్ పైన థ్రెడ్ వర్క్ అన్నమాట టోటల్ గా చిన్న చిన్న మ్యాంగో బూటీస్ అన్నమాట చాలా క్యూట్ గా ఉన్నటువంటి చిన్న మ్యాంగో బూటీస్ ని ఎంబోజ్ లుక్ కనిపించే విధంగా మనకి డిజైన్ చేశారు దట్టు మనకి దగ్గర దగ్గరగా డిజైన్ చేసేసరికి ఏంటంటే ఎక్కడ కూడా గ్యాప్ వచ్చింది లేకపోతే చిన్న చిన్న బూటీసే అన్న లుక్ రాకుండా మనకి గ్రాండ్ గా కనిపించే విధంగా ఉంటుంది పైన బోర్డర్ చూసాం కదండి స్మాల్ సైజ్ బోర్డర్ ఇచ్చారు కింద బోర్డర్ మాత్రం పైన ఏదైతే బోర్డర్ ఇచ్చారో ఆ బోర్డర్ కంటిన్యూ చేస్తూనే ఎక్స్ట్రా మనకి ఈ మ్యాంగో డిజైనర్ బోర్డర్ కూడా ఇచ్చారు ఇదంతా కూడా మనకి బ్రాడ్
డాట్ లైన్ లాగా ఫిల్ చేసి లోపలంతా కూడా మనకి ఒక పికాక్ ఇచ్చారన్నమాట అంటే చాలా డిఫరెంట్ గా ఉంది ఈ బోర్డర్ అనేది ఆల్ ఓవర్ సారీ అంతా కూడా కింద మొత్తం కూడా కంటిన్యూ అవుతుంది మరి ఏ కలర్ బ్లౌజ్ ఇచ్చారో చూద్దాం డిజైనర్స్ మొత్తం కూడా మనకి బ్రోకెట్ స్టైల్లో ఉన్నటువంటి పింక్ అండ్ గోల్డ్ కలర్తో చిన్న లీఫ్ టైప్లో ఉన్నటువంటి డిజైన్ ఇచ్చారు ప్లస్ పైన సేమ్ బోర్డర్ అండి కాకపోతే ఇక్కడ మనకి పింక్ బోర్డర్ బదులు బ్లాక్ కలర్ వచ్చింది శారీలో ఏదైతే బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ని ఇక్కడ కంటిన్యూ చేశారు ఈ శారీ కాస్ట్ 1350 ఈ శారీ కాస్ట్ వచ్చేసి 1350 రూపీస్కి అవైలబుల్ ఉంది ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ విఘ్నేశ్వర సిల్క్స్లో ఇంకా చాలా ఉన్నాయి నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం కోటా ఫ్యాబ్రిక్ గ్రీన్ అండ్ ఎల్లో కలర్ మిక్స్ కలర్ ఉందండి థ్రెడ్ టూ కలర్స్ కాంబినేషన్ అనమాట కల్నేతలో వచ్చింది కోటాలో ఫస్ట్ మనం పల్లు పార్ట్ చూద్దాం పల్లు పార్ట్ చూసినట్లయితే సెల్ఫ్ కలర్ కాంబినేషన్తో ఒక పార్ట్ ఇచ్చారు చిందేరి ఫ్యాబ్రిక్ ఇంకొకటి వచ్చేసరికి పీచ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు పీచ్ అండ్ పింక్ కలర్ మిక్స్ ఉంటుంది పీచ్ కలర్ ఉన్న చోట మనకి గ్రీన్ కలర్తో ఒక చిన్న బోర్డర్ ఉంటుంది గ్రీన్ కలర్ ఇచ్చిన చోట మనకి అంటే పింక్ కలర్తో ఒక చిన్న బోర్డర్ ఇచ్చారు కోటా ఫ్యాబ్రిక్లోనే టోటల్ డిజైనర్ శారీ అండి ఇది పైన బోర్డర్ చూసినట్లయితే మనకి టూ వేరియేషన్స్ ఉంటుంది పైన పింక్ కలర్ కాంబినేషన్కి అవుట్లైన్ అంతా కూడా మనకి ఒక డైమండ్ టైప్ ఆఫ్ లుక్ అనిపించే విధంగా గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు ఇంకొక బోర్డర్ చూసినట్లయితే లోపలంతా కూడా సన్నటి లైన్స్ దట్టు మనకి ఎంబోజ్ లుక్ కనిపించే విధంగా ఒక వేవీ టైప్లో తీసుకున్నారు ఇక్కడంతా కూడా చిన్న చిన్న మ్యాంగోస్ని మనకి హ్యాంగ్ అయ్యే విధంగా చూపించారనమాట ఇదే బోర్డర్ మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు కాకపోతే ఇక్కడ గ్రీన్ ప్లేస్లో పింక్ కలర్ అలాగే ఇక్కడ మనకి లోపల డైమండ్ పింక్ వచ్చింది కదా కింద గ్రీన్ కలర్ ఉంటుందన్నమాట అంటే కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ ఆపోజిట్లో తీసుకున్నారు మిడిల్ పార్ట్ మొత్తం కూడా టోటల్ డిజైనర్ బంచెస్ ఇచ్చారు ఈ బంచ్ కూడా మనకి పికాక్ బంచ్ అనమాట ఇది కూడా ఎంత నీట్గా ఉందంటే డిజైనింగ్ అంతా కూడా చాలా క్లియర్గా మెన్షన్ అవుతుంది దట్టు మనకి వేరే కలర్ థ్రెడ్ అనేది ఇంకో అంటే సెకండ్ కలర్ కాంబినేషన్ అనేది ఎక్కడ తీసుకోకుండా సింగిల్ కలర్ ఇక్కడ మనకి గ్రీన్ కలర్ కనిపిస్తే టోటల్గా గ్రీన్ కలర్తోనే మనకి డిజైన్ చేశారు ఇక్కడ పింక్ కలర్ కనిపిస్తుంది టోటల్గా మనకి పింక్ కలర్తోనే ఇచ్చారు ఈ నెమలి పించాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఒరిజినల్ పించాల టైప్లోనే మనకి అంత నీట్గా డిజైన్ చేశారనమాట టోటల్ శారీ అంతా కూడా ఈ పికాక్స్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది ఫుల్ శారీ అంటే ఎండ్ వర్క్ కూడా మనకి ఇదే డిజైన్ ఇచ్చారు ఈ సారీకి ఏ కలర్ బ్లౌజ్ ఇచ్చారో చూద్దాము చందేరి ఫ్యాబ్రిక్ ఓకే గ్రీన్ కలర్లోనే మనకి చందేరి ఫ్యాబ్రిక్ ఇచ్చారు అలాగే పైన బోర్డర్ కింద బోర్డర్ మనకి శారీలో ఎలా అయితే ఇచ్చారో పైన గ్రీన్ కలర్ కింద పింక్ కలర్ ఎక్కువ కనిపించే విధంగా సేమ్ బోర్డర్స్ని మనకి బ్లౌజ్ పార్ట్లో ఇచ్చారు కాకపోతే శారీ మొత్తం మనకి కోటా ఫ్యాబ్రిక్ ఉంటుంది పళ్ళు అండ్ బ్లౌజ్ మాత్రం చందేరి ఫ్యాబ్రిక్ ఇచ్చారు ఈ శారీ కాస్ట్ 2150 రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉంది ఇంకొక శారీ చూద్దాం కోటా శారీ ఓకే పిస్తా గ్రీన్ అండ్ లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది బోర్డర్లో ఏంటంటే మనకి లైట్ కలర్లోనే డిజైనర్ బోర్డర్ అనేది ఇచ్చారు క్రీమ్ కలర్ బేస్ మీద సిల్వర్ కలర్ అంటే కలర్ మాత్రం మనకి సిల్వర్ కలర్ కనిపిస్తుంది కానీ ఇదంతా కూడా మనకి థ్రెడ్ వర్క్తోనే చిన్న చిన్న లీఫ్ టైప్ ఆఫ్ బంచ్ని ఇచ్చారనమాట ఈ డిజైనర్ బోర్డర్ అనేది ఈ శారీకి త్రీ సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది పైన షోల్డర్ పార్ట్ చూసినట్లయితే లైట్ గ్రీన్ అంటే మెహందీ గ్రీన్ అండ్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉంటుంది లైట్ కలర్లో దానిపైన మొత్తం కూడా ఇక్కడ బోర్డర్ ఏ కలర్ అయితే తీసుకున్నారో అదే కలర్ కాంబినేషన్తో ఎంబోజ్ లుక్ ఉండే విధంగా చిన్న చిన్న ఫ్లవర్స్ని ఇచ్చారు 2.5 మీటర్స్ మనకి ఫుల్గా ఉంటాయి తర్వాత మనకి హాఫ్ పార్ట్ మాత్రమే కంటిన్యూ చేశారు ఈ శారీలో మెయిన్ మనకి బోర్డర్ అండి ఈ బోర్డర్ వచ్చేసరికి మనకి లైట్ బేబీ పింక్ కలర్ సేమ్ ఫ్యాబ్రికే తీసుకున్నారు కానీ కలర్ అనేది మనకి చేంజ్ చేశారు ఇక్కడ కూడా మనకి ఇక్కడ ఏదైతే బోర్డర్లో కలర్స్ కాంబినేషన్ తీసుకున్నారో లైట్ అండ్ డార్క్ కలర్లోనే మనకి వీట్ కలర్ లైట్ క్రీమ్ కలర్ అదే కలర్ కొంచెం షేడెడ్ లాగా కనిపించే విధంగా లీవ్స్తోని ఒక బంచ్ని మ్యాంగో షేప్ ఉండే విధంగా ఇచ్చారు ఈ డిజైనర్ బోర్డర్ అనేది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి కింద బోర్డర్లో కంటిన్యూ చేశారు ఫుల్ శారీ దీనికి బ్లౌజ్ ఏ కలర్ వచ్చిందో చూద్దాం డిజైనర్ ఇక్కడ బోర్డర్లో ఏ డిజైన్ అయితే ఇచ్చారో ఏ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నారో సేమ్ ఫ్యాబ్రిక్ని మనకి బ్లౌజ్ పార్ట్ లాగా ఇచ్చారు టోటల్గా మనకి డిజైనర్ బ్లౌజ్ పార్ట్ ఇచ్చారు శారీ కాస్ట్ ఎంత అండి 1700 ఈ శారీ కాస్ట్ వచ్చేసి 1700 రూపీస్కి అవైలబుల్ ఉంది విఘ్నేశ్వర సిల్క్స్లో ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయండి ఓకే భారతి గారు విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి పట్టు శారీస్ అలాగే ఫ్యాన్సీ డిజైనర్ శారీస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ చూసారు కదండి విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి కదా మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి ఇది వాల్టీ సుగశ్యుడు తర్మ తిరిగి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే